నేను పాదయాత్ర నడుస్తున్న క్రమంలో తేగుత్తి విలేజ్ లో ఆగినాం. మనోళ్ళంతా అక్కడ ఆపిండు. చాలా రోజుల తర్వాత వచ్చిన బొడిగె శోభక్క అని ఆ చింత చెట్ల కింద మనోళ్ళందరూ కూర్చొని సార్కు ఎంత కష్టం వచ్చే, ఈటల రాజేందర్ బిడ్డకు ఎంత కష్టం వచ్చే, ఏం సాధిస్తాడు కేసీఆర్ అని అచ్చమైన తెలంగాణ భాషలో కేసీఆర్ కుటుంబానికి ఈటల రాజేందర్ అన్న గోస ఉసురు తలిగి పోతరు బిడ్డ కేసీఆర్ అని మంచిగా దీవించి చింత చెట్ట కింద కూర్చొని మా తల్లులు వాళ్ళ ఏజీ ఎంత తెలుసా, 60-70 సంవత్సరాల ఏజీ వాళ్ళు కేసీఆర్ ఆ రకంగా దీవిస్తారంటే ఇవాళ ఈటల రాజేందర్ అన్న మీద ఎంత ప్రేమ ఉందో మిస్టర్ కేసీఆర్ గుర్తించు. అక్కడ ఈటల రాజేందర్ అన్న ఇవాళ పాదయాత్రగా వస్తారంటే అన్ని కులాలతో మతాలతో ఒక ప్రేమను పంచుకొని పుట్టిన నాయకుడికి స్వాగతం పలకాలని ఫ్లెక్సీ కట్టిండ్రు దళిత కుటుంబాలు. అన్న ఒక నిమిషం. దళిత కుటుంబాలు కూడా రాజేందర్ అన్నకు స్వాగతం పలికిండ్రు. టీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ కింద తాబేదారులుగా పనిచేస్తున్న మూర్ఖులు ఈటల రాజేందర్ అన్న బీజేపీ ఫ్లెక్సీలో మీ ఫోటోలు ఉన్నాయి కాబట్టి మీకు దళిత బంధు 10 లక్షల రూపాయలు ఇయ్యమని ఆ దళితుల ఫోటోలు ఫ్లెక్సీలో చింపిరు ఈ మూర్ఖులు టీఆర్ఎస్ షాయంపేటలో. ఎంత బాధాకరమైన విషయం. నేను ఫస్ట్ నుండే అంటున్నా, కేసీఆర్ కు దళితుల మీద ప్రేమ లేదు, కేసీఆర్ కు దళితుల మీద మమకారం లేదు, కేసీఆర్ కు దళితుల బతుకులు బాగుపరచాలన్న చిత్తశుద్ధి లేదు. ముమ్మాటికి కేసీఆర్ దళితుల ఓట్ల కోసమే నీచమైన రాజకీయం చేస్తాను హుజురాబాద్ లో అన్న నేను మొట్టమొదటిగానే. కేసీఆర్ కు దళితుల మీద చిత్తశుద్ధి ఉంటే దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తానన్నావు కదా మూర్ఖుడా, ఎందుకు ఇయ్యలేకపోయినా 3 ఎకరాల భూమి? పేదలకు, ఇల్లు లేనోళ్లకు 2 బెడ్రూమ్లు ఇస్తానన్నావు కదా, అంత మెజార్టీగా నా జాతి బిడ్డలే ఉంటారు ఇల్లు లేనోళ్ళు, ఇచ్చినవా 2 బెడ్రూమ్లు? 57 సంవత్సరాల నిండినోళ్లకు పెన్షన్ ఇస్తానన్నావు కదా, ఇచ్చినవా? రైతులకి రుణమాఫీ చేస్తానన్నావు, చేసినవా? ఇంటికి 2 ఉద్యోగాలు ఇస్తానన్నావు, ఇచ్చినవా? 7 ఏళ్ల చరిత్రలో మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు, అన్న మంత్రిగా ఉన్నప్పుడు అంబేద్కర్ గారి జయంతికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ భారత రాజ్యాంగం రాసిన మహనీయులు అంబేద్కర్ గారి జయంతికి దండం పెట్టిన చరిత్ర లేదు ఈ దళిత ద్రోహికి ఈ కేసీఆర్ కు. మేము నమ్ముతామా? మోసపోవద్దు దళితులారా, ఇంకా మోసపడతాం. తరతరాలుగా మన జాతిని అణచివేస్తూనే ఉన్నారు వీళ్ళు. మనం మోసపోవద్దు. 10 లక్షలు వస్తున్నాయని రాజేందర్ అన్నను ఇబ్బంది పెట్టొద్దు. ఇవాళ అంబేద్కర్ వర్ధంతికి ఎన్నడన్నా దండేసి దండం పెట్టిన చరిత్ర ఉన్నదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి? ఉన్నదానే ఉన్నదా గొర్రన్నా ఉన్నదా? కానీ ఈ రాష్ట్రంలో, భారతదేశంలో మన ప్రధాని గారు, మన ప్రధానమంత్రి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతికి విగ్రహానికి పూలమాల వేసి మోకాళ్ళ మీద నివాళులర్పించి దండం పెట్టిన చరిత్ర మన ప్రధానమంత్రి గారికి ఉన్నది తప్పగాని కేసీఆర్ కు లేదు. కరోనా టైంలో సఫాయిలంతా త్యాగం చేసి సేవ చేస్తుందని దళిత కుటుంబాలను పిలిచి కాళ్ళు కడిగిన చరిత్ర నరేంద్ర మోడీ గారికి దక్కింది తప్పగాని కేసీఆర్ గారికి ఉన్నదా? ఇవాళ బై ఎలక్షన్లు వచ్చినాయి. అయ్యో హుజురాబాద్ రాగానే దళితులు యాడికి వచ్చిందా కేసీఆర్ కు? మరి అవునా కాదా? निद्दाकल बैलक्षन कदा मर अ दलित पीछे भूपेंद्र रेड्डी प्रगति भवन में केसीआर बोडिगे शोभा क्वेश्चन नागार्जुन सागर बैलक्षन कदा आड़ दलित लेरा मर अने पीछे भूपेटे अंत अड़नी गेलवनी उद्यमकार मोसम चेयाले ఈటెల రాజేందర్ అనే వ్యక్తి అసెంబ్లీలో అడుగు పెట్టొద్దని దళితులకి ఇవాళ ఓట్ల కోసమే ఇవాళ మోసం చేస్తాడు కేసీఆర్. మన మీద చిత్తశుద్ధి లేదు, మన జాతిని బాగుపరచాలని లేదు, అంబేద్కర్ గారికి దండం పెట్టని ఈ ముఖ్యమంత్రి ఆ వారసత్వాన్ని పుచ్చుకున్నాం మన బతుకులు మారుస్తాడా? ఒక్కసారి దళిత బిడ్డలారా ఆలోచన చేయండి. కేసీఆర్ గారికి నాగంపేట నుండి సవాల్ విసురుతున్నా, రాజేందర్ అన్న దయ వల్ల కేసీఆర్ నోటి గుండా దళిత బంధు అనే పదం వచ్చింది. దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తున్నాను కేసీఆర్. ఒడిగ శోభకగా ఈ హుజూరాబాద్ ప్రజల దయ వల్ల, ఈటెల రాజేందర్ అన్న రాజీనామా వల్ల మా దళిత జాతికి 10 లక్షలు వస్తాయని మేము స్వాగతిస్తున్నాం. కానీ హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ రాకపోతే రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ కూడా ఎలాంటి గైడెన్స్ లేకుండా 10 లక్షల రూపాయలు వారి వారి దళిత కుటుంబాల అకౌంట్లలో వేయాలని నేను డిమాండ్ చేస్తున్నా.